హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ బాచుపల్లి జీడిమెట్ల జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రిపూట ఒంటరిగా ఉన్న వారిపై దాడి చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ సురేందర్ రావు తెలిపారు. పగటిపూట జొమాటో, స్విగ్గీ వంటి వాటిలో పనిచేస్తూ జల్సాల కోసం రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. జూబ్లీ హిల్స్లోని ఫిలిం నగర్ దగ్గర గల ఇందిరా నగర్లో నివాసం ఉండే మన వినయ్, మహేష్, దిలీప్, విజయ్, మణిదీప్, అర్జున్ మరియు ఇంకొక నలుగురు వ్యక్తులు, యువకులు అందరూ కూడా ఒక రెండు ముఠాలుగా ఏర్పడి వీరి అందరి యొక్క వయస్సు 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్నాయి. వీరు జొమాటో, స్విగ్గీ మన డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. ఇంకా కొద్దిమంది ఆఫీసులలో ఆఫీస్ బాయ్స్గా పనిచేస్తూ సాయంత్రం పూట అందరూ ఒక్కడ చేరి ఒక రెండు ముఠాలుగా ఏర్పడి రెండు మోటార్ సైకిళ్ళ మీద సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, రోడ్ సైడ్ ఒంటరిగా నడుస్తున్న మన వ్యక్తుల నుంచి సాయంత్రం 8:30 నుంచి ఉదయం 5 గంటల వరకు వారిని విచక్షణారహితంగా కర్రలతోటి, తర్వాత రాళ్లతోటి, తర్వాత చేతులు ఉన్నటువంటి హెల్మెట్తో విచక్షణారహితంగా కొట్టి వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను, నగదును దొంగతనం చేసి వాటిని మరునాడు OLXలో అమ్మకానికి పెట్టేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విధంగా వీరు గత 8 నెలల నుంచి బాచుపల్లిలో ఒక 5 కేసులు, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, బొల్లారము అంటే సంగారెడ్డి జిల్లా బొల్లారము, బంజారాహిల్స్, దుందిగల్ PS పరిధిలలో మొత్తం 10 దొంగతనాలకు పాల్పడ్డారు. అందులో గాను ఆరులో మనము నిన్న సాయంత్రం 4 గంటలకు 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 11 సెల్ ఫోన్లు, వారు నేరానికి ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా ఒక 1800 రూపాయల నగదుని కూడా మనం స్వాధీనం పరచుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు మనకు కన్సర్న్ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి వారిని మనకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ వీళ్ళని అరెస్ట్ చేయడంలో, కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో చాలా చక్కగా పనిచేసినటువంటి మన నరసింహారెడ్డి గారు, వారి క్రైమ్ SI రాజు, వారి క్రైమ్ టీం అందరినీ కూడా అభినందిస్తున్నాం. పైన రివార్డ్స్ కూడా సిఫార్సు చేయడం జరిగింది.